హాయ్ ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు మరొక చాలా పెద్ద గుడ్ న్యూస్. అదేంటి అని అనుకుంటున్నారా? జగన్ సంచలన నిర్ణయం చేశారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక భారీగా పెంచేస్తూ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చాలా ఆనందకరమైనటువంటి విషయం అని మనం చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని పేదింటి పేద బిడ్డకు శుభవార్త చెప్పాడు. పెళ్ళయ్యాక ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని, వైఎస్ఆర్ పెళ్లి కానుక సాయమును భారీగా పెంచాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారముల చేతిలోకి వచ్చినప్పటి నుంచి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ ఉన్నాడు మన వైఎస్ జగన్ గారు. అతని పరిపాలనలతో రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు వైఎస్ జగన్ గారు. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విమర్శలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ముఖ్యమంత్రిగా పేరు పొందారు. ఎన్నికల ప్రసార సమయంలో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచేశాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక ఆర్థిక సహాయాన్ని పెంచుతూ జీవో జారీ చేశారు. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర నిన్న, అనగా సోమవారం, ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీలకు 40,000 నుంచి 100,000 పెంచారు. ఎస్సీ ఎస్టీ కులాంతర వివాహానికి 75,000 మొత్తాన్ని ఏకంగా 120,000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీలకు 50,000 నుంచి 100,000 పెంచారు. కాగా బీసీలకు 35,000 నుంచి 50,000, బీసీ కులాంతర వివాహానికి 50,000 నుంచి 75,000 వరకు, మైనారిటీ వాళ్లకు 50,000 నుంచి 100,000 రూపాయలు పెంచారు. అలానే దివ్యాంగులకు 100,000 నుంచి 150,000 వరకు పెంచారు. కాగా భవన నిర్మాణ కార్మికులకు 20,000 నుంచి 100,000 రూపాయలు పెంచుతూ ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు విరజిల్లుతో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సుగుణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.